వెల్కమ్ టు ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్. సో మనం సింగరేణిలో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం చూడడం జరిగింది. సో సిలబస్ అప్లోడ్ చేశారండి, సిలబస్ని అప్లోడ్ చేశారు. అందులో మనం ఏదైతే ప్రీవియస్గా సిలబస్ అప్లోడ్ చేయకముందు ఎలాంటి సిలబస్ ఉందో దానికి స్మాల్ అడిషన్ జరిగింది. ఒకటి బ్యాటరీస్. సో బ్యాటరీస్ అనేది జేఎల్ఎంలో ఉన్న సిలబస్. ఏంటంది, అడిషనల్గా యాడ్ చేసింది బ్యాటరీస్. ఏం లేదు, అక్కడ అన్ని టాపిక్స్ డివైడ్ చేసిండు, అన్ని సబ్ టాపిక్స్ డివైడ్ చేసిండు. సర్క్యూట్స్లో డీసీ సర్క్యూట్ అని, బేసిక్ ఎలక్ట్రిసిటీ అని ఇలా డివైడ్ చేశాడు. నో ప్రాబ్లం, అవన్నీ సర్క్యూట్స్లోకి వస్తాయి అండ్ పవర్ సిస్టంలోకి వస్తాయి, మెషిన్లోకి వస్తాయి. వాటన్నిటి చిన్న చిన్న పార్ట్స్గా ముక్కలు ముక్కలుగా చేసిండు. సో మనకు అడిషనల్గా యాడ్ చేసింది బ్యాటరీస్ ఒకటి. రెండవది పవర్ సిస్టంలో, పవర్ సిస్టంలో మనకు పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనే సబ్జెక్ట్ ఉంటుందండి. వాట్ ఈస్ దిస్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో నువ్వు గమనిస్తే అడిషనల్గా యాడ్ చేసింది ఏంటిది అని అంటే సర్క్యూట్ బ్రేకర్. ఏంటండి సర్క్యూట్ బ్రేకర్, ఇవి కూడా ఏదో యాడ్ చేయలే, బేసిక్సే. ఏంటిది సర్క్యూట్ బ్రేకర్ యొక్క బేసిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, రిలే అంటే ఏంటిది, రిలే అండ్ ఇట్స్ బేసిక్స్ ఇగో ఇవి యాడ్ చేయడం జరిగింది. డోంట్ వరీ. ఏదైతే సిలబస్ మనం డిస్కస్ చేశామో ఆ సిలబస్తో పాటు ఇవి అదనంగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పవర్ సిస్టంలో మూడు భాగాల గురించి చెప్పాను, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. వాటితో పాటు ఇవి ఏంటిది, వాటితో పాటు ఇవి కూడా భాగాలే, ఇవి రెండు భాగాలు. లేదంటే ప్రొటెక్షన్ ఇంకో భాగంగా తీసుకుంటాను నేను. అంటే పవర్ సిస్టంలో నాలుగు భాగాలు ఇచ్చాడు, నాలుగు సబ్ టాపిక్స్ అదే. సో బ్యాటరీస్ అనేది ఒక అదనంగా ఇచ్చాడు. ఓకే, మరి ఈరోజు మనం సిలబస్ అనేది, క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, సో క్వశ్చన్స్ ఎలాంటివి వస్తున్నాయి, మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసి సర్క్యూట్స్, జనరల్గా నేను ఈ సర్క్యూట్స్ని నెట్వర్క్ థియరీ అని అంటాను. ఏంటయ్యా, నెట్వర్క్ థియరీ అని అంటాను. సో ఈ నెట్వర్క్ థియరీని నేను రెండు పార్ట్స్గా విడదీస్తాను. ఏంటిది, రెండు పార్ట్స్గా. పార్ట్ వన్ ఏం చెప్తుంది, పార్ట్ వన్ డిసి సర్క్యూట్స్. ఏంటయ్యా, డిసి సర్క్యూట్స్. పార్ట్ టూ ప్లీజ్ కాన్సన్ట్రేట్, ఏసీ సర్క్యూట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, డిసి సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్, దట్స్ ఇట్. ఇందులోనే బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఇండక్టర్, కెపాసిటర్ ఇవన్నీ మెన్షన్ చేసిండు. సో సిలబస్ చూసి 26 టాపిక్స్ ఉన్నాయి సార్ అని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు భయపడతావు, వీఆర్ హియర్, వీఆర్ రెడీ టు టీచ్, వీఆర్ రెడీ టు గైడ్ యూ. నువ్వు ఎట్లా మార్క్స్ సంపాదించాలి, ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆన్సర్ ఇవ్వాలి, సో బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇందులో నేను పార్ట్ వన్ డిసి సర్క్యూట్స్ నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ డిసి సర్క్యూట్స్లో ఫస్ట్ మనం జనరల్గా సిలబస్ చూస్తే, డిసి సర్క్యూట్స్లో సిలబస్ చూడండి. వాట్ ఈస్ దిస్ డిసి సర్క్యూట్స్ సిలబస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ మొదటి టాపిక్ ఓమ్స్ లా. ఏంటండి ఓమ్స్ లా, ఓమ్స్ నియమం అంటారు. వాట్ ఈస్ దిస్ ఓమ్స్ లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అంటారండి, ఎలిమెంట్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఆర్ సర్క్యూట్ ఎలిమెంట్స్. వాట్ ఈస్ దిస్ సర్క్యూట్ ఎలిమెంట్స్, బీ కేర్ఫుల్, సర్క్యూట్ ఎలిమెంట్స్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చి టైప్ ఆఫ్ కనెక్షన్. వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ కనెక్షన్, ఎలాంటి కనెక్షన్ యూజ్ చేస్తున్నాం, ఐదర్ సిరీస్ కనెక్షన్ ఆర్ ప్యారలల్ కనెక్షన్. సర్క్యూట్ ఎలిమెంట్స్, టైప్ ఆఫ్ కనెక్షన్, ఓమ్స్ లా. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, బ్రిడ్జ్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ ఆఫ్ బ్రిడ్జ్, లేదంటే ఫైండింగ్ ఆర్ ఈక్వలెంట్ ఎల్ ఈక్వలెంట్ అండ్ కెపాసిటెన్స్ ఈక్వలెంట్. నెక్స్ట్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఏంటండి, బ్రిడ్జ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కిర్చాఫ్స్ లాస్ ఏంటండి, కిర్చాఫ్స్ లాస్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ కిర్చాఫ్స్ లాస్ కర్చీఫ్లా కాదు కిర్చాఫ్స్ లాస్ నెక్స్ట్ నోడల్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్ నోడల్ అనాలిసిస్ మెష్ అనాలిసిస్ కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ వాట్ ఈస్ దిస్ కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ అండ్ వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ అండ్ వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ ఇది ఒక ఆర్డర్ నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఇది ఒక సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ ప్రకారం మనం మూవ్ అయితేనే సర్క్యూట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్ ఫైండింగ్ అంటే విలువలు కనుక్కోవడం వోల్టేజ్ కరెంట్ అండ్ రెసిస్టర్ అండ్ పవర్ అండ్ రిలేషన్స్ వాట్ ఈస్ దిస్ అండ్ ఇట్స్ రిలేషన్స్ అండ్ ఇట్స్ రిలేషన్స్ సో బల్బ్ కాన్సెప్ట్ ఇది ఫైనల్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ బల్బ్స్ బల్బ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆఫ్ బల్బ్ సో దిస్ టాపిక్ ఈజ్ అంటే ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ కమ్ అండర్ డిసి సర్క్యూట్స్ ఈ టాపిక్స్ అని ఎందులోకి వస్తాయండి డిసి సర్క్యూట్స్లోకి వస్తాయి సో నువ్వు ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఓమ్స్ నియమం ఏం చెప్తుంది సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ వీటన్నిటి గురించి కనెక్షన్ ఏముంది బేసిక్గా వి హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ వాట్ ఈస్ దిస్ సిరీస్ కనెక్షన్ ఉన్నది ప్యారలల్ కనెక్షన్ ఉంది చూడు సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ బోత్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఓకే ఇది సిరీస్ అర్థమైనప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఎట్లా కనుక్కోవాలి ఎల్ ఈక్వలెంట్ ఎట్లా కనుక్కోవాలి అనేది ఐడియా వస్తుంది బ్రిడ్జ్ కాన్సెప్ట్ వితౌట్ సోర్స్ విత్ సోర్స్ ఏంటో విత్ సోర్స్ వితౌట్ సోర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇది కూడా వితౌట్ సోర్స్ దిస్ ఈజ్ నాట్ వైఫ్ ఆఫ్ వితౌట్ సోర్స్ ఓకే దిస్ ఈజ్ వితౌట్ సోర్స్ దిస్ ఈజ్ విత్ సోర్స్ బీ కేర్ఫుల్ చాలా చాలా ఇంపార్టెంట్ వితౌట్ సోర్స్ విత్ సోర్స్ సిరీస్ ప్యారలల్ వితౌట్ సోర్స్ విత్ సోర్స్ మళ్ళీ ఇందులో బ్రిడ్జ్లో రెండు ఉంటాయి బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ వాట్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ డైరెక్ట్ క్వశ్చన్ ఓకే కిర్చాఫ్స్ లాస్లో ఏముంటుంది కేవీఎల్ అండ్ కేసీఎల్ కేవీఎల్ దేని గురించి మాట్లాడుతుంది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా కేసీఎల్ దేని గురించి మాట్లాడుతుంది కిర్చాఫ్స్ కరెంట్ లా సిలబస్ నేను ఇండివిజువల్గా ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను ఆ సబ్జెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ బై వన్ మనం స్టార్ట్ చేద్దాం యూ డోంట్ వరీ సో ఇండివిజువల్గా మనకేముంది ఒక నీకు ఒక ఐడియా ఉండాలి సిలబస్ ఎంత ఉంది ఆ సిలబస్ ఎంత ఉంది అనేది నీకు తెలియాలి ఆ సిలబస్ ఏముంది నెక్స్ట్ సార్ ఏం స్టార్ట్ చేస్తారు అంటే ఏ టాపిక్ వరకు సార్ కంప్లీట్ చేశారు అనే ఐడియా నీకు ఉండాలనా లేదా ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్ టెల్ మీ సింగరేణి జాబ్ కావాలి కదా సో సింగరేణి జాబ్ అనేది ఇంపార్టెంట్ ఉన్నది చాలా తక్కువ టైం సో చాలా తక్కువ టైంలో నువ్వు ఎట్లా ప్రిపేర్ కావాలి అది నువ్వు డిజైన్ చేసుకోవాలి ఆర్ యూ అండర్స్టాండింగ్ అది నువ్వు డిజైన్ చేసుకోవాలి నోడల్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్ నోడల్ అనాలిసిస్ ఎక్కడ అప్లై చేస్తాం నోడ్ దగ్గర మెష్ అనాలిసిస్ అంటే ఇది లూప్లో అప్లై చేస్తాం కరెంటు డివిజన్ ప్రిన్సిపల్ కరెంటు డివిజన్ ప్రిన్సిపల్ వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయాలి కరెంటుని కనుక్కోవడానికి ఇక్కడ ఏమన్నా నువ్వు అది వస్తేనే నువ్వు ఫైండింగ్ ద వోల్టేజ్ కరెంట్ అనేది ఈజీగా చేస్తావు ఎవరైనా చేస్తారు నువ్వు ఒక అభ్యర్థివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి తెలవాలి ప్రూవ్ చేయకూడదు నేను ప్రూవ్ చేసి ఇస్తా నువ్వు దాన్ని అప్లై చేయాలి ఏంటిది కరెంటు డివిజన్ ప్రిన్సిపల్ వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ ఓకే ఫైండింగ్ వోల్టేజ్ కరెంట్ అండ్ రెసిస్టర్ అండ్ పవర్ అంటే వోల్టేజ్ ఎంత ఉంది కరెంట్ ఎంత ఉంది రెసిస్టర్ విలువ ఎంత ఉంది పవర్ విలువ ఎంత ఉంది అది నువ్వు అనుకోవాలి ఓకే నెక్స్ట్ దాని యొక్క సంబంధాలు ఇక బల్బ్ కాన్సెప్ట్ మీ ఇంట్లో ఉండే బల్బులు ఉన్నాయి కదా ఆ బల్బు ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అని ఆ బల్బులు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది రైట్ వీఆర్ గోయింగ్ టు ఓమ్స్ లా డిస్కషన్ రిగార్డింగ్ ఓమ్స్ లా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓమ్స్ లా ఓమ్స్ నియమం ఏం చెబుతుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓమ్స్ లా
అంటే దిస్ ఈజ్ ఓమ్స్ నియమం. చూడండి, ఓమ్స్ నియమం అంటే ఏంటిది, అది మనకి ఇంపార్టెంట్. ఓమ్స్ లా. ఇప్పుడు ఒక కండక్టర్ తీసుకున్నావయ్యా. ఇదేంటిది, ఒక కండక్టర్ తీసుకున్నావు. ఒక కండక్టర్ వద్ద నువ్వు ఒక వోల్టేజ్ అప్లై చేసినావు. ఏంటిది, ఇది ఒక వోల్టేజ్ లేదు అని అంటే ఈ రెండు బిందువుల మధ్య ఉన్న పొటెన్షియల్ వ్యత్యాసాన్ని మనం వోల్టేజ్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్. సో నేను దీన్ని వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ వి అని తీసుకుంటాను. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇదేంటిది, కండక్టర్. ఓకేనా, నువ్వు ఎప్పుడైతే ఒక కండక్టర్ వద్ద ఒక వోల్టేజ్ అప్లై చేసినప్పుడు క్లోజ్డ్ ఫామ్ ఏర్పడినప్పుడు ఇమీడియట్లీ సమ్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్, సో దట్ కరెంట్ ఈజ్ టేకెన్ యాజ్ ఐ. ఏంటిది, దట్ కరెంట్ ఈజ్ టేకెన్ యాజ్ ఐ. ఐ అంటే ఏంటో, ఐ అంటే కరెంటు, విద్యుత్ ప్రవాహం అని అంటాం. ప్రమాణాలు ఏంటిది, యాంపియర్స్. యాంపియర్స్ అంటే ఏంటిది, ఏ. వి అంటే ఏంటిది, వోల్టేజ్. వోల్టేజ్ యొక్క ప్రమాణాలు ఏంది, వోల్ట్స్. ఫస్ట్ లెటర్ ఏంది ఇందులో, క్యాపిటల్ వి. ప్లీజ్ కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్. ఇజ్ ఇట్ క్లియర్. అంటే ఒక కండక్టర్ వద్ద నువ్వు వోల్టేజ్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ అప్లై చేసినప్పుడు ఇమీడియట్లీ ఆ కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఐ. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇది ప్లస్ ఇక్కడ, ఈ మైనస్ ఇక్కడ. అంటే కరెంటు హయ్యర్ పొటెన్షియల్ నుండి లోయర్ పొటెన్షియల్కే కదా ప్రవాహించేది. ఏదైతే నువ్వు కరెంటు ప్రవాహిస్తుందో, విద్యుత్ ప్రవాహం జరుగుతుందో, దట్ విద్యుత్ ప్రవాహం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ విచ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్. అంటే కండక్టర్ ద్వారా జరిగే విద్యుత్ ప్రవాహం అనేది ఓమ్స్ నియమం ప్రకారం ద కండక్టర్ వద్ద అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, టెల్ మీ. అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, నియమం ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, కండిషన్ ఏంటిది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సార్ ఏంది సార్ మీరు మళ్ళీ కాన్స్టెంట్ టెంపరేచర్ చెప్తున్నారని నువ్వు అంటావు. మరి నువ్వు రెసిస్టరు హైదరాబాద్లో ఒక విధంగా కొలిచినావు, మంచిర్యాలలో ఒక విధంగా కొలిచినావు. హైదరాబాద్లో ఏమో టెంపరేచర్ తక్కువ ఉండే, మంచిర్యాలలో ఏమో టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఆ టెంపరేచర్ని బట్టి రెసిస్టర్ విలువలు మారుతాయి. సో నేను హైదరాబాద్లో ఏ టెంపరేచర్ వద్ద అయితే రెసిస్టెన్స్ నేను కనుక్కున్నానో, మంచిర్యాలలో కూడా అదే టెంపరేచర్ వద్ద రెసిస్టెన్స్ విలువ నేను కనుక్కోవాలి. అప్పుడు రెసిస్టెన్స్లో మార్పులు ఉండవు. ఇజ్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ వాట్ ద కండిషన్ ఈస్ టెలింగ్ అస్. ఏంటిది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. వాట్ ఈస్ దిస్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏంటో, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ త్రూ ద కండక్టర్, త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లీజ్ కాన్సెంట్రేట్. అంటే ఇక్కడ ఎవరు ఇండిపెండెంట్గా ఉన్నారు? వోల్టేజ్ ఇండిపెండెంట్గా ఉంది, కరెంట్ ఏంది డిపెండ్ అవుతుంది. అంటే నువ్వు వోల్టేజ్ అప్లై చేసినప్పుడే కదా కరెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ నేను వోల్టేజ్ సున్నా చేసినా అనుకో, కరెంట్ ఫ్లో అవుతుందా? లేదు. అంటే దట్ మీన్ ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. ఈ కరెంట్ అనేది వోల్టేజ్ పైన ఆధారపడుతుంది. నేను దీన్ని అంటే ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అంటే యాజ్ వోల్టేజ్ అంటే అనులోమానుపాతంలో ఉంది. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ చేసిన కొద్దీ కరెంటు డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ చేస్తే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. అంటే అనులోమానుపాతంలో ఉంది. సో వీఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ, వీఈక్వల్ టు కాన్స్టెంట్ ఐ. సో దేర్ ఫోర్ వీఈక్వల్ టు ఐఆర్ అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓమ్స్ నియమం ప్రకారం వీ కెన్ రైట్ యాజ్ వీఈక్వల్ టు ఐఆర్, వేర్ వీఈక్వల్ టు వోల్టేజ్. ఏంటిది?
వోల్టేజ్ యూనిట్స్ ఏంటయ్య సేమ్ వోల్ట్స్ వి ఐ అంటే ఏంటిది కరెంట్ ఎక్కడైనా అంతే ప్రమాణాలు ఏంటిది ఆంప్స్ ఏ వి ఏ ఇదేంటిది ఆర్ ఇదిగో రెసిస్టెన్స్ ఇప్పుడు వచ్చింది రెసిస్టెన్స్ దీని యొక్క ప్రమాణాలు ఏంటిది ఓమ్స్ దీన్ని ఏ విధంగా చూపిస్తాం ఈ విధంగా చూపిస్తాం ఇది ఓమ్స్ నియమం వి ఈక్వల్ టు ఐఆర్ ఇప్పుడు ఓమ్స్ నియమం నుండి మనం ఈక్వేషన్స్ ఏ విధంగా రాయొచ్చు బేసిక్ ఈక్వేషన్స్ ఒకసారి చూడండి ఓమ్ అకార్డింగ్ టు ఓమ్స్ నియమం వి ఈక్వల్ టు ఐఆర్ అనొచ్చా లేదా వి ఈక్వల్ టు ఐఆర్ ఇక్కడ నుంచి నాకు ఐని తీసుకురా ఇటు దిక్కు ఐని ఇటు అటకత్తే ఏమవుతుంది వి బై ఆర్ రాయొచ్చా లేదా ఒక ఈక్వేషన్ నీకు ఆర్ కావాలి ఆర్ ఈక్వల్ టు ఏంటిది ఇది ఇటు పట్టుకరా అడ్డ గుణకారం చేయి ఏమొచ్చింది వి బై ఐ వి ఈక్వల్ టు ఐఆర్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ఆర్ ఈక్వల్ టు వి బై ఐ ఒకటి పవర్ ఏంటండి పవర్ పవర్ అంటే ఏంటిది పి పి ఈక్వల్ టు సూత్రం ఏంటిది వోల్టేజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ కాల్డ్ పవర్ మల్టిప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ కాల్డ్ పవర్ ప్రమాణాలు ఏంటిది వాట్స్ ఏంటో వాట్స్ అంటే పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అయితే వి విలువ ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది ఐ స్క్వేర్ ఆర్ ప్రమాణాలు ఏంటిది వాట్స్ మళ్ళీ వి ఇంటూ ఐ తీసుకున్న పవర్ అంటే ఐ విలువ సబ్స్టిట్యూట్ చేయి ఐ విలువ ఐ ప్లేస్లో నేను రాస్తున్నా వి బై ఆర్ అంటే నీకు పి సూత్రం ఏం చెప్తుంది వి ఇంటూ ఐ ఒక సూత్రం పి సూత్రం ఐ స్క్వేర్ ఆర్ ఒక సూత్రం పి సూత్రం వి స్క్వేర్ బై ఆర్ ప్రమాణాలు ఏంటిది ప్లీజ్ కాన్సన్ట్రేట్ వాట్స్ సింపుల్గా మనం వాట్స్ అని రాయద్దు ఎవ్రీ టైం డబ్ల్యూ రాస్తే సరిపోతుంది వాట్స్ నీకు కొంచెం అలవాటు కావడానికి ఇవన్నీ నేను రాస్తున్నా వాట్స్ ఇవన్నీ సూత్రాలు పవర్కు సంబంధించినవి అదేంటి సార్ గిన్నెగన్న సూత్రాలు ఎట్లా చెప్తారు మీరు అని డౌట్ అవసరం లేదు ఏ సూత్రం ఏ నియమం నువ్వెప్పుడు పాటించాలి ఏ సూత్రం నువ్వెప్పుడు ఉపయోగించాలి సపోజ్ నేను ఇది కూడా ఇక్కడ రాస్తా చూడు వి ఈక్వల్ టు ఐఆర్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ఆర్ ఈక్వల్ టు వి బై ఐ చూడు నువ్వు ఇట్లా ట్రయాంగిల్ వేయకు ట్రయాంగిల్ వేసినావు అనుకో ఏదో బయట చెప్తారు ఇది వి ఇది ఐ ఆర్ ఇవన్నీ నేర్చుకోవద్దు నువ్వేం చిన్న స్టూడెంటు కాదు ఐటీ కంప్లీట్ అయిన స్టూడెంట్వి మనకు తెలుసు ఓమ్స్ నియమం అంటే ఏంటిది ఏంటి కథ అని దీన్ని నేను బాక్స్ వన్గా పరిగణిస్తున్నా ఏంటిది ఒకటి ఈక్వేషన్ నంబర్ వన్ ఈక్వేషన్ నంబర్ టూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఇక్కడ కరెంటు విలువ రెసిస్టెన్స్ విలువ తీసుకున్నప్పుడు వోల్టేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి వోల్టేజ్ విలువ రెసిస్టెన్స్ విలువ ఇచ్చినప్పుడు కరెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి వోల్టేజ్ విలువ కరెంట్ ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు పవర్ అన్నిటికీ ఒకటే పవర్ కనుక్కో అంటాడు నీకు వోల్టేజ్ విలువ కరెంట్ విలువ మాత్రమే తెలిసింది అప్పుడు నువ్వు ఈ సూత్రం ఉపయోగించాలి ఈ సూత్రం పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ నీకు కరెంటు విలువ ఇచ్చాడు రెసిస్టెన్స్ విలువ ఇచ్చాడు అప్పుడు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ చేస్తే నీకు పవర్ వస్తుంది అంటే నువ్వు ఆ టైంలో ఐ విలువ రెసిస్టర్ విలువ తెలిస్తే ఈ సూత్రం ఉపయోగించాలి ఒకవేళ నీకు ఇవన్నీ ఏం తెలియదు వోల్టేజ్ తెలుసు రెసిస్టర్ తెలుసు అప్పుడు నువ్వు ఏ సూత్రం వాడతావు ఈ సూత్రం వాడతావు మరి మళ్ళా నీకు డౌట్ ఉంది సార్ అన్నీ ఒకటే విధంగా రిజల్ట్ ఇస్తా ఎగ్జాక్ట్లీ అన్నీ సేమ్ ఆన్సర్లు వేస్తాయి మనం ఒక న్యూమరికల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం నో ప్రాబ్లం సో ఈ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా అడుగుతారంటే ఈ క్రింద ఇచ్చిన వాటిలో పవర్కి సంబంధించిన ఈక్వేషన్ సరికానిది ఏది అని అంటాడు ఇవన్నీ ఇచ్చి ఒకటి తప్పిస్తాడు లేదంటే అన్నీ తప్పించి క్రింది వాటిలో పవర్కి సంబంధించిన ఈక్వేషన్ సరైనది ఏది అని అంటాడు లేదంటే అన్ని ఈక్వేషన్స్ ఇవ్వచ్చు క్రింది వాటిలో సరైన సంబంధం కానిది అని అంటాడు సో 1, 2, 3, 4, 5, 6 ఈ సిక్స్ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ విధంగా మన ఛానల్లో క్లాసెస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది సో ఫర్దర్గా కూడా మనం రెగ్యులర్గా క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ అభ్యర్థులు సింగరేణి ఆస్పిరెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు పంపించండి హౌ యు ఆర్ ఫీలింగ్ సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా ఇవన్నీ పాయింట్స్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ